దాతయ్యా జీవము నీచిన జీవదాత యేసయ్యా ఎటు వెళ్ళినా యేసుగానమే ఎందు వెదకినా యేసునామమే ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందు వెదకినా యేసుగానమే ఎటు వెళ్ళినా యేసునామమే ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచి స్వరము ఎలా రీతులా మాటలు చాలవు ఆ ప్రేమలో. పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం బాబు. నీకు స్తోత్రములయ్యా. అయ్యా, గడిచిన వారములంతయు నీ కృపా కాపుదలను మమ్మలందరినీ భద్రపరిచిన నాని బజహాన సమయంలో నా ప్రభువా నీ సన్నిధానంలో చేరి అయ్యా మిమ్మల్ని స్తోతించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం బాబు. నీకు స్తోత్రములు నా నాయన. అయ్యా, మీరంటూ ఉన్నారు ఆరు దినములు కష్టపడి ఏడవ దినమున విశ్రాంతి దినముగా పరిశుద్ధ దినముగా ఆచరించమన్నారు కదా బాబు. నీకు స్తోత్రములు నా నాయన. అయ్యా, ఈరోజు ఆదివారం నా ప్రభు పరిశుద్ధముగా నా ప్రభు ఆచరించేటువంటి కృపను మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం బాబు. నీకు స్తోత్రములు నా నాయన. అయ్యా, దయతో జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రముల తండ్రి. దైవ సేవకులను దైవ సేవకురాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేసి అయ్యా ఈ ఆరాధన అంతట్లో నీ యొక్క ఆత్మను పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క బిడ్డని నింపి బలపరిచి సహాయం దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరలో రానైన నజరేయుడైన యేసు నామమున ఈ మనవలన్నీ స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి అడిగి విడుకొని చూన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును. హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడును. మనము దేవుణ్ణి అడిగినట్లయితే, మనకు ఏది అవసరమో మనము దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు తప్పక మనకు అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి 11వ అధ్యాయము 1 నుండి, ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ప్రభువారు ఆ యొక్క ప్రసంగం చేసి లేదంటే ప్రార్థన చేసి ముగించిన తర్వాత అంటండి, అయ్యా యోహాన్ గారు ప్రార్థన నేర్పించారయ్యా ఆయన శిష్యులకి, మీరు కూడా మాకు ప్రార్థన నేర్పించండి అయ్యా అని యేసు ప్రభువారు శిష్యులు యేసు ప్రభువారిని అడిగినట్లుగా ఇలా
లేఖన భాగంలో చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. యోహాను గారు అంటండి, ఆయన శిష్యులకి ఆయన ప్రార్థన ఎలా చేయాలో నేర్పారంట. అలాగే యేసు ప్రభు వారు శిష్యులు కూడా అంటూ ఉన్నారు, అయ్యా ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పయ్యా అని చెప్పేసని ప్రభువారిని శిష్యులు అడిగినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభువారు చెప్తూ ఉన్నారు చూడండి, రెండవ వచనం, అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము గనక మా పాపములను క్షమించము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రభువారు చెప్తూ ఉన్నారు శిష్యులతో ఈ విధముగా చేయమని, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసినటువంటి అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి అయ్యా, మాకు మాకు వచ్చి ఉన్న వారిని మేము క్షమించినట్లు మీరును మా పాపములను క్షమించుము అని ప్రభువారు శిష్యులకు ప్రార్థన ఈ విధముగా చేయాలని శిష్యులకు నేర్పిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యము మొదటిగా మనం చదువుకున్నది, అడుగుడు మీకు ఇవ్వబడును. హల్లెలూయా. అలాగే ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే లూకా సువార్త 11:13, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించనను. హల్లెలూయా. పరలోకమందున్న మీ తండ్రిని, మరి దేవుడే చెప్తూ ఉన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అని లేఖనము సెలవిచ్చిన రీతికి ఇక్కడ అంటూ ఉన్నారు. పరలోకమందున మీ తండ్రి యేసు ప్రభు వారిని, లేదంటే ప్రభు అయినటువంటి క్రీస్తు వారిని మనం ఏమి అడుగుతూ ఉన్నామో, అడుగు ప్రతి వానికంటే పరిశుద్ధాత్మనంటే ఎంతో నిశ్చయముగా అనుగ్రహించేటువంటి వాడై ఉన్నారంటండి. హల్లెలూయా. మరి నీవు పరిశుద్ధాత్మ కొరకు మనం అందరము కూడా ప్రార్థించే వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనందరము కూడా నడిపింపబడే వారముగా ఉండాలి. పరిశుద్ధ ఆత్మను ప్రతి ఒక్క బిడ్డ పొందుకునే వారముగా ఉండాలి. అందుకని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఆత్మ లేనివాడు నావాడు కాదు అని లేఖనము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా, అడుగు ప్రతి వానికి ఆయన ఎంతో నిశ్చయముగా ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకని ఇక్కడ వాక్యం అంటుంది, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను, అడిగే ప్రతి వాడు కూడా పొందుకుంటారండి. అడగటం ఏ విధంగా ప్రార్థన చేయాలో, మనము దేవుని అడిగిన ప్రార్థన ఏ విధంగా చేయాలో మనము నేర్చుకున్నాము. అలాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ కొరకు కూడా మనం ప్రార్థించినప్పుడు అంటే ఆయన నిశ్చయముగా మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి మనం అడగటమేనండి. అందుకని వాక్యం కూడా సెలవిస్తూ ఉన్నది, మీరు అడగలేకపోతూ ఉన్నారు. లోకంలో సామెత కూడా ఉంది కదా, అడగంది అమ్మైనా కూడా అన్నం పెట్టదంటారు కదండి. దేవుణ్ణి మనము కూడా అడగాలండి, గోజాడాలండి, ప్రార్థించాలండి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడిగి దేవుని ప్రార్థించి మనము ఆ విధముగా చేసినట్లు దేవుడు మనని ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 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 అలాగే యాకోబు రాసినటువంటి పత్రిక 3:15 ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే యాకోబు రాసినటువంటి పత్రిక 1:5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడుగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. హల్లెలూయా. మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా, మీలో ఎవనికైనా జ్ఞానం, మరి చదువుకున్నటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా దేవుని ప్రార్థన చేయాలి. వారందరూ కూడా దేవుని యొక్క జ్ఞానం కావాలని చెప్పేసి అని వాళ్ళందరూ కూడా దేవుని ప్రార్థించినప్పుడు ఆయన తప్పక వారికి కావలసినటువంటి వాటన్నిటిని అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు, మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి
అడుగవలెను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికి ధారాళముగా దయచేయవాడు. ఎవరిని గద్దెంపకుండా మీరు అడిగిన వాటిని ఆయన ధారాళముగా దయచేసేటువంటి దేవుడై ఉన్నాడు. మనం ఇక్కడ చూసినట్లయితే 3:15 అయితే ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక, పైనుండి వచ్చింది కాదంటండి, ఇది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యమున జ్ఞానము వంటిదై ఉన్నది. ఈ లోక జ్ఞానం అంటండి ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనది, దయ్యముల జ్ఞానం అంటండి ఈ లోక జ్ఞానము. అంటే ఈ లోక జ్ఞానము ఈ విధముగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కానీ అదే పైనుండి వచ్చినటువంటి జ్ఞానమైతేనంటండి దానిలో మత్సరము కానీ వివాదము కానీ ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉంటుందంటండి. ఈ లోక జ్ఞానం అయితేనంటండి ఆ ఈ లోక జ్ఞానములో మత్సరము వివాదము అల్లరితో కూడినటువంటి నీచ కార్యాలు ఈ లోక జ్ఞానం ఆ విధముగా ఉంటుందండి. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ఈర్ష్యాద్వేషాలు, కోపోద్రేకాలు, పగలు, కక్షలు, ఇవన్నీ కూడా ఈ లోక జ్ఞానమునికి సంబంధించినది. కానీ పైనుండి వచ్చేటువంటి జ్ఞానము, ఆ పరలోకము నుండి వచ్చేటువంటి జ్ఞానము, ఆ దేవుని నుండి వచ్చేటువంటి జ్ఞానం అయితేనంటండి అది మొదట చూడండి. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. హల్లెలూయా. మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, సమాధానముతో కూడినటువంటిదండి, తర్వాత మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. హల్లెలూయా. చూడండి దేవుని జ్ఞానం అంటండి మృదువుగా, స్మూత్గా, మెత్తగా, ఎవ్వరికి హాని కలిగించకుండా, ఎవ్వరికి నొప్పి లేకుండా, ఎవ్వరికి బాధ లేకుండా దేవుని యొక్క జ్ఞానము ఆ విధముగా మృదువుగా ఉంటుందంటండి. అలాగే పవిత్రముగా ఉంటుందంటండి, పరిశుద్ధముగా, నీతి కలిగి, యథార్థత కలిగి పైనుండి వచ్చేటువంటి జ్ఞానము ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంతే మాత్రము కాకుండా అది సులభముగా లోబడుతూ ఉందంటండి, అది సులభముగా లోబడుతూ ఉందండి, కనికరముతోనూ మంచి ఫలములతోనూ. హల్లెలూయా. మరి మంచి ఫలాలు చూసినట్లయితే గలతీయుల 5 ఉంటుంది, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, సాత్వికము, దీర్ఘశాంతము. హల్లెలూయా. 9 ఫలాలను, మంచి ఫలాలు కలిగేటువంటి వ్యక్తులుగా, మంచి ఫలాలు కలిగేటువంటి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అందుకని ఈ లోక జ్ఞానము వెరితనమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక మనము దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండేవారముగా ఉండాలి. దేవునితో మనం సహవాసము చేస్తూ ఆయన మనం ప్రార్థించినప్పుడు ఆయన మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆ పైనుండి వచ్చేటువంటి జ్ఞానం అయితే పవిత్రతోనూ, యథార్థతోనూ, నీతితోనూ మనం జీవించడానికి అది మనకి తోడ్పడుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యం అందుకే సెలవిస్తున్నది, అడుగుడి మీకు ఇయ్యబడును. శిష్యులు అడిగారు, ప్రార్థనని నేర్చుకున్నారండి. ఏ విధముగా చేయాలో యేసు ప్రభు వారు వారి శిష్యులకు తెలియజేసినట్లుగా చూసాం. ఇక్కడైతే జ్ఞానం గురించి అడిగినట్లయితే జ్ఞానములు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటేమో ప్రకృతి సంబంధమైనదిని, ఈ లోకానికి సంబంధించినటువంటి జ్ఞానముగా ఉన్నది. 2వది పరలోక సంబంధమైనటువంటి దేవుని జ్ఞానముగా ఉన్నట్లుగా లేఖనములో చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ జ్ఞానం అంటండి మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను, వేషధారణ అయినను లేనిదై ఉన్నది. పక్షపాతం ఏమాత్రం ఉండదంటండి. హల్లెలూయా. మనమైతే వీళ్ళు మన బంధువులు, వీళ్ళు మన చుట్టాలు, వీళ్ళు మన వారు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలకు అలాంటిది ఏమీ కూడా ఉండదంటండి. పక్షపాతం అనేది ఉండదంటండి. వేషధారణ అయినను లేనిదై ఉన్నది. హల్లెలూయా. చూడండి, మనము ఈ విధముగా మనము బాగానే ఉంటూ ఉన్నాము. మన అంతరంగంలో మాత్రము చెడు ఉంటుంది, పైగా మాత్రం అందరం బాగానే ఉంటాం. కానీ లోపల అంతరంగం మాత్రము చెడు మాటలతోనూ, చెడు అభిప్రాయాలతోనూ నిండి ఉంటుంది. అందుకని దేవుని లేఖన భాగము సెలవిస్తూ ఉన్నది, దేవుడు పై రూపమును లక్ష్య పెట్టాడు కానీ హృదయాంతరంగమును లక్ష్య పెట్టేటువంటి దేవుడై ఉన్నాడు. హృదయాంతరంగములను ఆయన పరిశీలించేటువంటి దేవుడై ఉన్నాడు. మనమైతే పై రూపాన్ని చూస్తాం, ఆ వీళ్ళు బాగానే ఉన్నారు, తెల్లబట్టలు వేసుకున్నారు, మంచి నీటుగా ఉన్నారు, బాగానే ఉన్నారు, వీళ్ళ మనసు కూడా మంచిదే అనుకుంటాం. మనమైతే మనం పై రూపాన్ని చూసే, కానీ మన దేవుడైతే అంతరంగములను పరిశీలించేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆఖరిగా చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట
అసాధ్యము. విశ్వాసం లేకుండా అంటే దేవునికి ఇష్టడై మనం మనం అడగాలి అంటే దేవుని, ఏదన్నా మనం కోరాలి అంటే దేవునికి మనం ఇష్టకరముగా ఉండాలి. హల్లెలూయా. అందుకని దావీదు మహారాజును అంటూ ఉన్నాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆయన మనం ప్రార్థించినప్పుడు ఆయనకి ఇష్టకరముగా మన ప్రార్థన ఆయనకు అంగీకారముగా ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనను ఆలకించి మన ప్రార్థనకైన జవాబిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయనే అంటూ ఉన్నాడు, అడుగుడు మీకు ఇయ్యబడును, అడుగు ప్రతి వాడును పొందుకుంటాడు. నిశ్చయముగా ఆయన అడిగినటువంటి వారిని మనం ఏదైతే అడుగుతామో, ఏదని కావాలని దేవుని మనం కోరుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా మనకు ధారాళముగా ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనం ఆయన్ని అడిగి ఆయన నుండి మనం అనేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగే లూకాసువార్త 17:5-6 వచనాలలో కూడా చూసినట్లయితే మీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోండి. హల్లెలూయా. మన విశ్వాస జీవితాన్ని మనము కూడా వృద్ధి పొందించుకునే వారముగా ఉండాలి. హల్లెలూయా. మన విశ్వాస జీవితాన్ని మనము కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మనం దేనిలో తప్పిపోతూ ఉన్నామో, మన విశ్వాసంలో దేనిలో జారిపోతూ ఉన్నామో, ప్రార్థన విషయంలో మనం జారిపోతూ ఉన్నామేమో, లేదంటే వాక్యం చదివే విషయంలో, లేదంటే వాక్యం వినే విషయంలో, లేదంటే మనం ప్రార్థనకు వెళ్ళే విషయంలో, దేవుని సన్నిధిలో మనం ఉండే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో మనం దేనిలో మనం జారిపోతూ ఉన్నామో దానిని మనము సరిచేసుకుంటూ విశ్వాస జీవితాన్ని మనం ముందు కొనసాగించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. విశ్వాసాన్ని మీరు వృద్ధి పొందించుకోండి అని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. అందుకే మనము విశ్వాసాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. విశ్వాసం లేకపోతే వ్యర్థులు అంటండి. మనం విశ్వాసం కలిగి మన జీవితాలను మనము ముందు కొనసాగించుకుంటూ ఉందాము. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, అడుగుడి మీకు ఇయ్యబడును, అడిగి ప్రతివాడు పొందుకుంటాడని లేఖనము సెలవిస్తూ ఉన్నది. కనుక శిష్యులు అడిగారు, వారికి ప్రార్థన నేర్పిస్తున్నారయ్యా, మాకు కూడా మీరు ప్రార్థన నేర్పించండి అయ్యా అని శిష్యులు యేసు ప్రభు వారిని అడిగినట్లయితే ఆయన ప్రార్థన వారికి నేర్పించాడు. అంత మాత్రమే కాదు కానీ వారు పరిశుద్ధాత్మను కూడా అడిగినప్పుడు ధారాళముగా పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. అలాగే మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగినడల నన్ను అడుగుడి అన్నప్పుడు, జ్ఞానము కొరకు అడిగినప్పుడు, జ్ఞానము రెండు రకాలుగా పైనుండి వచ్చినది, భూలోక సంబంధమైనది అని ఆ జ్ఞానాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. అలాగే మీరు విశ్వాసాన్ని పెంపొందించుకోండి అని చెప్పి లేఖనము సెలవిచ్చిన రీతిగా విశ్వాసం అంటండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంటండి. కొండలి సముద్రంలో పడమంటే పడుతుందంటండి. హల్లెలూయా. ఇలాగే ఒక ముసలమ్మ అంటండి, ఊరికి మధ్యలో ఒక ముసలమ్మ ఉంటూ అక్కడ మధ్యలో ఒక కొండ ఉందంటండి. ముసలమ్మ ఇల్లేమో ఆ కొండ పక్కన కొంచెం నీడ ఉంటే ఆ నీడలో ఒక చిన్న పాక వేసుకుని ఉంటుందంటండి. ఉంటా ఉంటే ఆవిడ ఊళ్ళోకి వెళ్ళాలంటే ఆ కొండ అడ్డుగా ఉందంట. ఆదివారం తిరిగి అటు వెళ్ళాల్సి వస్తుందంట. ప్రార్థనకి వెళ్ళాల్సి వస్తుంటే అప్పుడు దైవ సేవకులు చెప్పారంట, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండెల్లి సముద్రంలో పడిపోద్ది అన్న మాటని వినంటండి. ఆవిడ ప్రతిరోజు ప్రార్థన చేస్తుందంట, అయ్యా ఈ కొండను తొలగించయ్యా, నేను అటుగా తిరిగి వెళ్ళలేకపోతున్నానయ్యా అంటూ ప్రార్థన చేస్తూ ఉందంట. కానీ పొద్దున లేచి అంటదంట, ఆ కొండ పడి ఉండదులే అనుకుంటా అవిశ్వాసంతో ఆవిడ ప్రార్థన చేస్తున్నట్లుగా చూసాం. అలాగే ఒక నెల అంతా గడిచిపోయింది, 2 నెలలు గడిచిపోయింది, 3 నెలలు గడిచిపోయింది, వాళ్ళ మనవరాళ్ళు వచ్చారంటండి. 2 మనవరాళ్ళు వచ్చారంట. వస్తేనే వాళ్ళతో చెప్పిందంట, 3 నెలల నుండి నేను ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండలి సముద్రంలో పడమంటే పడద్దని చెప్పేసి అని ఆ పాస్టర్ గారు చెప్పారమ్మా. కానీ నేను 3 నెలల నుండి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ అసలు కొండ కదలనే కదలటం లేదంటమ్మా అని చెప్పేసి అని మనవరాళ్ళతో చెప్తుంటే మనవరాళ్ళు అన్నారంట, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నావు, పొద్దున్నెళ్ళి అది పడి ఉండదులే అన్నటువంటి నీలో అవిశ్వాసం ఉంది కాబట్టి అది పడటం లేదు అమ్మమ్మ. నువ్వు ఖచ్చితంగా నువ్వు ఈ వారం రోజులు నువ్వు ప్రార్థన చేయి గట్టిగా, నీ విశ్వాసం కలిగి కొండ వెళ్ళిపోయింది అన్నటువంటి విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేయి అమ్మమ్మ, అప్పుడు పోతుంది అని చెప్పేసి అని మనవరాళ్ళు చెప్పారంటండి. ఆవిడ వారం రోజులు ఖచ్చితంగా ఆ వారం తిరిగి వచ్చే లోపండి ఆవిడ ప్రార్థన చేస్తేనంటండి, ఆ గ్రామం ఒక ప్రెసిడెంట్ను అక్కడ ఉండేటువంటి ఆ సెక్రటరీ వాళ్ళందరూ వచ్చి అంటండి, దారి ఇవ్వాలమ్మా ఈ కొండను పగలగొట్టాలని చెప్పేసి అని వారం ప్రార్థన చేస్తానంటండి, ఆ కొండ
పగలగొట్టేసి ఆ దారి వేశారంటండి. హల్లెలూయా. ఆ కొండ తీసివేయబడిందండి. ప్రార్థనలో అంత శక్తి ఉందండి, ప్రార్థనలో అంత బలం ఉందండి. హల్లెలూయా. నీవు దేవుని ప్రార్థించినప్పుడు, దేవుని నీవు అడిగినప్పుడు, దేవునికి నీవు మొరపెట్టినప్పుడు, దేవునితో నీవు సహవాసం చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన నీ ప్రార్థనలు ఆలకించి ఆయన నీ ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. మరి చూడండి, ఆ కొండనే తొలగించేశారండి. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు వచ్చి దారి పడాలమ్మా, ఈ కొండను తీసివేయాలి అని చెప్పేసి ఆ కొండను తీసివేసి దారి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మన దేవుని యొక్క శక్తి అంత బలముగా ఉంటుందండి. హల్లెలూయా. మనం దేవుని ఆశ్రయించినట్లయితే మనము కూడా శక్తిమంతులమై ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. కనుక దేవునిలో మనం విశ్వాసం కలిగి, దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యందు పట్టుదల కలిగి మనము దేవుని ప్రార్థించినప్పుడు, దేవుని అడిగినప్పుడు, దేవుని కొనియాడినప్పుడు దేవుడు మనకి సమస్తమును సమకూర్చి జరిగించేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనము కూడా విశ్వాసం కలిగి మనము దేవునిలో జీవించినట్లయితే, విశ్వాసం కలిగి దేవునిలో మన ముందు కొనసాగినట్లయితే దేవుడు మన ప్రార్థనలు ఆలకించి ఆయన మనకు జవాబిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే అడుగుడి మీకు ఇయ్యబడననిదే లేఖనము సెలవిస్తూ ఉన్నది. అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటాడంటండి. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో మనం విశ్వాసం కలిగి మనము దేవుణ్ణి అడిగినప్పుడు, మరి చూడండి, ఆ యొక్క దావీదు మహారాజు అయితే గొర్రెల శాలలో ఉండి గొర్రెలను మేపుకుంటూ చిన్నతనం నుండి వాయిద్యం వాయిస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు దావీదుని ఎంతగానో దేవుడు అభిషేకించాడు, రాజుగా ఆయన్ని దీవించాడు. హల్లెలూయా. దేవుని మాటలు, దేవుని యొక్క స్తుతులు మన నోట ఎల్లప్పుడూ ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని మనం ఎల్లప్పుడూ కూడా స్తుతించే వారముగా ఉండాలి. దేవుని మాటలు మన నోట ఎల్లప్పుడూ స్తుతితో నింపబడి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనము దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆయన మాటకు లోబడి, ఆయన ఆజ్ఞలు గైకొంటూ మనము దేవుని ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనకు తప్పక జవాబిచ్చేటువంటి దేవుడు. అలనాడు అబ్రహాం ప్రార్థన ఆలకించాడు, యాకోబు ప్రార్థన ఆలకించాడు. అలాగే ఈ మధ్యాహ్న సమయంలో మీ ప్రార్థన, నా ప్రార్థన కూడా ఆలకించడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. గనక మనము దేవుణ్ణి అడిగి దేవుని నుండి అనేకమైనటువంటి దేవునిలో ఆశీర్వాదాలు పొందుకునే వారముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. వినినటువంటి వాక్యాన్ని మన హృదయాలలో భద్రపరుచుకునేలాగన మనం అందరము కూడా ప్రార్థనలో ముందు కొనసాగుదాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడా, మీకు వందనాలయ్యా. దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. రాజా, నీకు వందనాలు. సర్వాంతర్యామి, నీకు వందనాలయ్యా. సర్వ సృష్టికి ఆదరణకర్త, నీకు వందనాలు. నా నాయన, నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్నటువంటి వాడా, నీకు వందనాలయ్యా. నేను ఉన్నవాడను అనవాడనై ఉన్నాను సెలవిచ్చావు కదయ్యా, నీకు స్తోత్రములు. నేనే మార్గమును సత్యమును జీవమునన్నావు కదా నా నాయన. నిన్ను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నావు కదా నా నాయన, నీకు స్తోత్రములు. దేవా, నీకు వందనాలు. నా నాయన, పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రములయ్యా. రాజా, నీకు వందనాలు. తండ్రి, నీకు స్తోత్రములు. నా నాయన, ఇదిగో నా ప్రభువా, నీకు స్తోత్రములు. యేసు రాజా, నీకు వందనాలయ్యా. పాటల ద్వారా నా నాయన మీరు మహిమ పొంది ఉన్నారు అయ్యా. ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు నా నాయన, నీకు స్తోత్రములు. వాక్య పరిచర్యలో మీరు తోడుగా ఉన్నారు నా నాయన, నీకు స్తోత్రములు. ఇదిగో నా నాయన, మీ వాక్యము సెలవిస్తూ ఉన్నది. అడుగుడే మీకు ఇవ్వబడనని నా ప్రభువా, నీ లేఖనము సెలవిచ్చిన రీతిగా నా ప్రభువా, అడుగు ప్రతి వారు పొందుకుంటారని సెలవిచ్చవు కదా నా నాయన, నీకు స్తోత్రములు. తండ్రి, దేవా, నీకు వందనాలు. నా నాయన, యోహాని గారిని అయ్యా శిష్యులు అడిగారు అయ్యా, నీకు స్తోత్రములు. యోహాని గారు అయ్యా ప్రార్థన నేర్పించారయ్యా, మీరు కూడా మాకు ప్రార్థన నేర్పించమని ప్రభు వారిని అడిగినట్లుగా చూసాం తండ్రి, నీకు స్తోత్రములు. తండ్రి అయ్యా, ప్రార్థన ఏ విధముగా చేయాలో మీరు నేర్పించి ఉన్నారు బాబు, నీకు స్తోత్రములు. తండ్రి, నీకు వందనాలు. అలాగే నాయన, పరిశుద్ధాత్మ కొరకు నా నాయన అయ్యా అడిగినప్పుడు నిశ్చయముగా ధారాళంగా నీవు పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించేటువంటి దేవుడని సెలవిచ్చావు బాబు, నీకు స్తోత్రములు. తండ్రి, నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు. నా ప్రభువా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా నన్ను అడుగుడి అని నా ప్రభువా నీ లేఖనము సెలవిచ్చి ఉన్నది బాబు, నీకు స్తోత్రములు. తండ్రి అయ్యా, జ్ఞానము కొరకు అడిగినప్పుడు నా ప్రభువా, ఇదిగో నా నాయన, ఈ లోక జ్ఞానము ఏ విధంగా ఉంటుందో, పరలోకము నుండి వచ్చేటువంటి జ్ఞానము, నీ జ్ఞానము ఎలా ఉంటుందో నా ప్రభువా మాకు వివరించారు తండ్రి, నీకు స్తోత్రములు. నా నాయన అయ్యా, దయతో జ్ఞాపకం చేసుకుని సహాయము దయచేయండి అయ్యా, నీకు వందనాలు చెల్లి
చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు అయ్యా, ఈ కొండ నీళ్ళు సముద్రంలో పడమంటే పడుద్దని నా ప్రభువా అయ్యా సెలవిచ్చి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రములు. మేము విశ్వాసము కలిగిన ప్రభువా, నిరీక్షణ కలిగి పట్టుదల కలిగిన ప్రభువా, నీలో ముందు కొనసాగేటువంటి గొప్ప ధన్యతను దయచేయమని అడుగుచు ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు వందనాలు. వినేటటువంటి వాక్యం మా హృదయాలలో పదిలి పరచుకునేలాగిన సహాయము దయచేయండి నాయన. అయ్యా నీరు కట్టు తోట వలె బహుగా ఫలించడానికి సహాయము దయచేయమని అడుగుచు ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా దయతో జ్ఞాపకం చేసుకుని సహాయము దయచేయండి. దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు వందనాలు నాయన. అయ్యా దైవ సేవకురాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు స్తోత్రములు నాయన. వారి ప్రయాణాల్లో రాకపోకలు మీరు తోడుగా ఉండి సహాయము దయచేయండి తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా దైవ సేవకులను అభిషేకించి ఆత్మతో నింపమని అడుగుచు ఉన్నామయ్యా, నీకు స్తోత్రములు. బలమైనటువంటి సాధనముగా నా ప్రభువా అయ్యా, ఏడంతల ఆత్మతో బిడ్డను అభిషేకించమని అడుగుచు ఉన్నామయ్యా, నీకు స్తోత్రములు. బలపరచండి అయ్యా ఆరోగ్యవంతులుగా అయ్యా, నీకు స్తోత్రములు. శక్తివంతులుగా నా నాయన అయ్యా, దీర్ఘాయుషమంతులుగా నా ప్రభువా, మీ కుమారుని నిలబెట్టుకుని వాడుకోమని అడుగుచు ఉన్నామయ్యా, నీకు స్తోత్రములు. దేశ విదేశాలలో వాడబడటానికి మీ కృప దయచేయండి అయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు రాజా, నీకు స్తోత్రములు నా నాయన. అయ్యా సహాయం దయచేయండి అయ్యా, సహాయం దయచేయండి నా ప్రభు. ఇచ్చినటువంటి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు స్తోత్రములు నా నాయన. అయ్యా నీకు స్తోత్రములు. గురిందపల్లి, మేడూరు, కృష్ణాపురం, చోరుగుడి, పెనమత్త, గోసాల్లో ఉన్నటువంటి సంఘాలన్నిటినీ, సంఘ బిడలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచు ఉన్నాం బాబు, నీకు స్తోత్రములు నా నాయన. అయ్యా నీకు స్తోత్రములు. అనేక చోట్లకి నా ప్రభు దైవ సేవకులు పరుగులుడుతూ ఉండగా నా ప్రభు మీ కృప ఆవరింపచ్చేయమని అడుగుచు ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రములు నా నాయన. అయ్యా పరిశుద్ధాత్మతో మీరు నింపి వాడుకోమని అడుగుచు ఉన్నామయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. సహాయం దయచేయండి. అలాగే నా ప్రభు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచు ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రములయ్యా. మందిరాలు పట్టజాలని విస్తారమైనటువంటి జనాంగాన్ని మీరు నడిపించమని అడుగుచు ఉన్నాం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల నుండి నా ప్రభు మీరు బిడ్డలను తోడుకుని రమ్మని అడుగుచు ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రములు. గుంపులు గుంపులుగా, కుటుంబాల కుటుంబాలుగా నా నాయన ప్రవాహం వలె తరలి రావటానికి నీ కృపను గ్రహించమని అడుగుచు ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రములు. రాజా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి, నీకు వందనాలు అయ్యా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. సహాయం దయచేయండి నా ప్రభు, నీకు స్తోత్రములు నా నాయన. రాజా నీకు వందనాలు నా నాయన. నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రతి ఒక్క బిడ్డని నింపమని అడుగుచు ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రములు. అయ్యా నీకు వందనాలు నా నాయన. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మీరు తాకమని అడుగుచు ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రములు. ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించమని అడుగుచు ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రములు. అయ్యా పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రతి ఒక్క బిడ్డని నింపమని అడుగుచు ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రములయ్యా. అయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా, సహాయం దయచేయండి నా నాయన, నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. దయతో జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయమని ఈ ప్రార్థన విజ్ఞాపనలను మీరు ఆలకించి ప్రతిఫలము దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరలో రానే నజరుడని యేసునామమున ఈ మనవలన్నీ స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయమతో బ్రతిమలాడి అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమీన్, ఆమీన్. హల్లెలూయా, హల్లెలూయా. Yeah.